రైట్. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని తిరుమలకు వీఐపీ భక్తులకు కట్టారు. ఉదయం 1 గంట నుంచి కూడా ఈ వీఐపీ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. రైట్, తిరుమలలో వీఐపీల దర్శనానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ నుండి తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ వర్మ. సాధారణంగా ఈరోజు సాధారణ ఆలయాలే కిటకిటలాడుతుంటాయి భక్తులతో, అటువంటి తిరుమలలో ఇవాళ వీఐపీకి సంబంధించినటువంటి భక్తులు ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తుంది, ఆ డీటెయిల్స్ ఏంటి? వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు శ్రీవారి గర్భాలయంలో తెరుస్తారు. దీంతో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల క్షేత్రానికి రావడం జరిగింది. ఇక టీటీడీ 10 రోజుల పాటు దీనికి సంబంధించి భక్తులు కావాల్సిన ఉచిత దర్శన టోకన్లను తిరుపతిలోనే ఇప్పటికే జారీ చేసింది. మొత్తం 425,000 టోకెన్లను ఈ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి భక్తులు తీసుకోవడం జరిగింది. అయితే టీటీడీ గతంలో జరిగిన కొన్ని ఘటనల్ని తొక్కుసలాటలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని ముందుగానే స్పష్టం చేసింది. ఆ దర్శన టోకెన్లు ఉన్న భక్తులు లేదా ఆన్లైన్ లో ముందుగా పొందిన భక్తులు మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాల్సి ఉంటుంది. అయితే చాలా మంది భక్తులు ఈ విషయం తెలియకుండా తిరుమలకు వచ్చిన వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. తాము వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చామని, అయితే ఇక్కడ దర్శన టోకెన్లు లేవని, ముందుగానే టికెట్లు అయిపోయాయని ఇలా ఈ విధంగా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళు మాత్రం కేవలం తిరుమలకు వచ్చి ఆ బయట తిరిగి స్వామివారి బయటే మొక్కులు చెల్లించుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక శ్రీవారి దర్శనాలు ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి దాదాపు ప్రారంభమయ్యాయి. మొదటగా తిరుప్పవి అంటే ధనుర్మాసం కాబట్టి తిరుప్పపై ఇటువంటి ఉదయం సేవల అనంతరం స్వామివారి దర్శనానికి అనుమతించారు. అనంతరం స్వామివారి దర్శనం తర్వాత వైకుంఠ ద్వార దర్శనం భక్తులు తిరుమలలో చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఉండే మిగతా శ్రీరంగ తమిళనాడు శ్రీరంగ తరహాలో ఉత్తర ద్వార దర్శనం మాత్రం తిరుమలలో ఉంటుంది. ఎందుకంటే తిరుమలలో ఉత్తర ద్వారం ఉండదు కాబట్టి కేవలం స్వామివారిని దర్శించుకున్న తర్వాత వెనుక ఉండే వైకుంఠ ద్వారంలో భక్తులు ప్రవేశిస్తారు. ఆ వైకుంఠ ద్వారంలో ఇప్పటికే పూలు పండ్లతో ప్రత్యేకంగా అలంకరణ కూడా చేశారు. శ్రీవారి ఆలయం మొత్తం కూడా పూలు పండ్లు అలాగే విద్యుత్ దీపాలతో ఎంతో శోభాయమానంగా అలంకరణ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ఇప్పటికి అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది. చిన్నపిల్లలు కానీ, వీఐపీ కానీ, ఇంకా వృద్ధులు, వికలాంగులు ఇలాంటి అన్ని దర్శనాలు రద్దు చేసి కేవలం సర్వదర్శనం మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఉదయం ప్రోటోకాల్ దర్శనం తర్వాత అని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే 2 గంటల పాటు వీఐపీ బ్రేక్ అయితే జరిగింది. అంటే ప్రోటోకాల్, అంటే ప్రోటోకాల్ వ్యక్తులు వాళ్ళు స్వయంగా వస్తేనే దర్శనానికి పంపిస్తామని అధికారులు చెప్పారు. ఈ రోజు టీటీడీ అధికారులు కూడా చాలా వరకు ఆంక్షలు విధించున్నారు. వీఐపీకి సంబంధించి వీఐపీ కోటలు వేరేవారు రాకుండా కేవలం ఆ వీఐపీలు మాత్రమే వచ్చి దర్శనం చేసుకునే విధంగా. మరి మిగిలిన భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించింది టీటీడీ? ఈ రోజు ఎక్కువ సంఖ్యలో భక్తులు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ టోకెన్స్ విషయంలో కాస్త నిరాశతో అయితే ఉన్నారు భక్తులు, ఎందుకంటే వారికి అందలేదు, వారికి ముందు సమాచారం లేదు అని. కానీ అధిక సంఖ్యలో భక్తులు వచ్చినారు కదా, వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, గర్భిణీలకు కానీ? ముందుగానే వీఐపీ దర్శన భక్తులు కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తిరుమలలో తెరుస్తున్నాం కాబట్టి ప్రయాణాలు ఈ 10 రోజులు ఎప్పుడైనా చూసుకోవచ్చు. వీఐపీ భక్తులంతా మొదటి రోజే రావాల్సిన అవసరం లేదని చెప్పి టీటీడీ చెప్పినప్పటికీ కూడా వీఐపీ భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలోనే రావడం జరిగింది. అయితే టీటీడీ ఇప్పటికే ప్రోటోకాల్, ఎవరైనా ఉదాహరణ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వస్తే వాళ్ళు మాత్రం వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే దర్శనాలు కల్పిస్తామని చెప్పి టీటీడీ చెప్పింది. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో వీఐపీలు రావడం జరిగింది. ఈ వీఐపీ దర్శనమే దాదాపు 2 గంటల సమయం దాకా పట్టింది. అనంతరం సామాన్య భక్తుల్ని వదలటం జరిగింది. అలాగే సామాన్య భక్తులకు సంబంధించి కూడా 425,000 టోకెన్లను గత నిన్నటి నుంచే టీటీడీ తిరుపతిలో జారీ చేయడం జరిగింది. అయితే చాలా మంది భక్తులకు తెలిసినప్పటికీ కూడా సరిగా గ్రామీణ ప్రాంతాలు కానీ లేదా తమిళనాడు ఇతర రాష్ట్రాల వాళ్ళు భాష సంబంధించిన ఆ సమస్య